నమ్ముకున్నటువంటి వాడికి చివరిలో 1 కోటి రూపాయలు 2 కోట్ల కాంట్రాక్టులు పడేస్తే వాడికి 10 లక్షలు 20 లక్షలు లాభాలు రావాల్సి ఉంటే ఆ పని పూర్తి కాకుండా గవర్నమెంట్ దిగిపోయింది, ఒక్కసారిగా ఫైనాన్షియల్గా కూడా మునిగిపోయాడు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్న వాళ్ళు కూడా చూస్తే మీరు డబ్బు ఉన్నటువంటి వాళ్ళనే తీసుకుంటున్నారు. ఇప్పుడు గుంటూరుకి చంద్రశేఖర్ అనేటువంటి అతను ఎక్కడ అతను ఎన్ఆర్ఐ కోట్లు ఖర్చు పెట్టగలడు కాబట్టి తీసుకొచ్చాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవాళ ఏ విధంగా కొత్తగా డెవలప్ అవుతుంది పార్టీ? డబ్బు ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు? డబ్బు పని అయిపోగానే వెళ్ళిపోతున్నాడు అంతే కదా, మళ్ళీ డబ్బు ఉన్న చోటకి పోతాడు లేదా డబ్బు సంపాదించుకునే చోటకి పోతాడు. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ధనవంతులైన వాళ్ళని పక్కన పెడుతున్నాడు అతను? ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అంటే కావాలంటే 3 నియోజకవర్గాలు తడిపడి డబ్బులు ఇసిరేయగాడు, లేకపోతే వేమిరెడ్డి అంటే ఇసిరేయగాడు. అట్లాంటి వాళ్ళ కంటే కూడా తను అదే మాగుంట ఏరియాలో ఓ చెవిరెడ్డిని ఎందుకు పెడుతున్నాడు? లాయలిస్ట్, కష్టపడతానికి. అదే సందర్భంలో వేమిరెడ్డి దాని దగ్గరకు వచ్చేటప్పటికి కూడా అతను చెప్పాడని చెప్పేసి ముగ్గురిని తీసవతల పడే ఇట్లా ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎందుకు వీడు నన్ను నమ్ముకున్నాడు ఎమ్మెల్యే క్యాండిడేట్? నువ్వు నీ డబ్బుల్ని నమ్మి నన్ను నమ్మట్లను ఏంటి అవసరమైతే అంటే అట్లాంటి ధైర్యం బాబు ఇప్పటికైనా అంటే తను దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి పెట్టాలి ఇక్కడ సింపుల్.